రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఒక సంచలనం రాజకీయాల మార్పు కోసం ఆయన ఒక ముందడుగు వేశారు ఆ తర్వాత మళ్ళీ కనుమరుగయ్యారు దీనికి ప్రజలు చాలామంది అడుగుతుంటారు జేపీ ఎక్కడా జేపీ ఎక్కడా రాజకీయాల దూరం అయిపోయారని ఇప్పుడు నేను చేస్తున్నంత రాజకీయమే కానీ మన దృష్టిలో రాజకీయం అంటే ఎన్నికల బేరసారాలు ఓట్ల కోసం డబ్బులతో కొనుగోలు లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు ఎమ్మెల్యేల మార్పిడి తారుమార్పులు పదవులు పదవుల కోసం పంజారాలు ఆ తర్వాత కారు ఫోను ఫ్యూను లైటు అది రాజకీయం అయితే నాకు వద్దు రాజకీయం ఏంటి మార్పు అంటే నన్ను మించిన రాజకీయ రాజనీతి దేశంలో లేడు మార్పు కోసం నిరంతరం పోరాడుతున్న వాడిని అధికారం లేకుండా కొన్ని మార్పులు సాధించిన వాడిని రాత్రింబ వాళ్ళు ఏది ఆశించకుండా రాత్రి కోసమే పనిచేస్తున్నవాడిని మార్పు కోసం వచ్చే తరాన్ని తీర్చిద్దుతున్నవాడిని ఇది నిజమైన రాజకీయం ఎన్నికల రాజకీయానికి కూడా మొదలయద్దు యుద్ధం చెప్పని తీసుకొచ్చింది నేను దేశంలో మొట్టమొదటి పిలుపునిచ్చింది నేను ఎందుకని ఆ బరి వద్దన్నామంటే వాహనం సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి ఉపయోగపడిన వాహనాన్ని ఉపయోగించకూడదు కనీసం నూటికి పది మంది ఈ దేశంలో డబ్బుకు లొంగన వాళ్ళు కుల మతాల ప్రయోజనం లేకుండా ఓటు వేసేవాళ్ళు దీర్ఘకాల దృక్పథంతో వేసేవాళ్ళు నగరాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఉన్నారు అని నమ్మకం నాకు కలిగింది అంచనా విషయం పది మంది ఓటేస్తే మన ఎన్నికల వ్యవస్థలో మీకు ఒక్క సీటు కూడా రాదు కానీ ఒక్క సీటు అక్కర్లా పది శాతం ఓట్లు కనుక మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటే మార్పు కోసం ప్రజల సంకేతాన్ని చూపెడితే ఈ పెద్ద పార్టీలన్నీ మెడలు వంచి పనిచేయించవచ్చు వాళ్ళే మారుతారు వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పని కానీ అది లేదు నగరాల్లో హైదరాబాద్ నగరాల్లో దాదాపు ఎనిమిది పది శాతం వచ్చింది గ్రామాల్లో అర్ధ శాతం ఒక శాతం ప్రజలకి గౌరవం విశ్వాసం ఉంటాం వేరు ఓట్లు పడ్డం మీరు మన ఎన్నికల వ్యవస్థలో మీరు ఏదైనా అనుకోండి ఇప్పుడు ఒక సమాజంలో ప్రజాస్వామ్యం ఒక్కరోజన మారదు మహాత్మా గాంధీ మరి స్వతంత్ర పోరాటం పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దం మారెట్టారు ఎనభై డెబ్బై ఏళ్ళందు పట్టింది ఆఫ్టర్లో ఏంటి దానిలో ఉన్న అంశం తెల్లవడు ఎవడయ్యా మనం పరిపాలించడానికి వాటి రంగు మంది కాదు మన దేశం మంది కాదు మతం మంది కాదు మనం మనం పరిపాలించుకోవాలి ఎందుకంటే ఏముంది ఎన్నెళ్ళు పట్టింది అంటే ఆ నాయకులంతా చౌట్లా కాదు చరిత్రలో ఒక పని తిరగాలంటే కొంత క్రమం ఉంటుంది ఒక బిడ్డ పుట్టాలని చెప్పంటే నాకు ఆత్రుతుంది అని చెప్పిన గవర్నం లాగిస్తే బిడ్డ పుట్టదు అంత ముందు నెలలు కావాలి నా రెండు నలభై రోజులు ఆగాలి కాబట్టి ఇది ఊరికే ఒక ఒక సంఘటన కాదు ఒక ఒక క్రమం ఒక పరిణామం ఆ పరిణామంలో మనందరం కూడా సమితం ఆ మహాయజ్ఞంలో అది ఒక్కరోజు జరగదు కొన్ని సందర్భాలు వేగంగా జరుగుతుంది నా జీవితంలో నేను మూడు రాజ్యాంగ సవరణలు సాధించాను ఏడెనిమిది పెద్ద పెద్ద చట్టాలు జాతిని ప్రపాదించే చట్టాలు సాధించాను నాలుగైదు పెద్ద విధానాలను మార్పులు సాధించాను కానీ ఇంకెంతో చే ఇంత చే ఇంత చేయాల్సి ఉంటే ఇంత చేశాను చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఇది చేశాను గొరవపడితే లాభం లేదు ఇంత చేయాల్సింది చేయలేకపోయినా దిగులు పడితే లాభం లేదు ఇది అనంతమైనటువంటి పరిణామం నేను ఈ లోక్సత్తా ఉద్యమాన్ని ప్రారంభించడం నిజంగా నమ్మాను ఐదేళ్లల్లో మారిపోవచ్చాను ఎందుకంటే ఐదేళ్లలో మారిపోవడానికి మారిపోకుండా ఉండటానికి ఏ అవరోధం నిజంగా లేదు మన మస్తిష్కాలకు పట్టిన మకిలి తప్ప హేతుబద్ధంగా ఆలోచిస్తే శాస్త్రీయంగా ఆలోచిస్తే ఇవన్నీ ఐదేళ్లలో సాధించవచ్చు ఐదేళ్లలో దేశం అంతా అద్భుతం జరుగుతుంది కాదు వ్యవస్థ గాడిని పడుతుంది తర్వాత ప్రజలు దేశాన్ని మార్చుకుంటారు కానీ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే టెక్నాలజీ వేరు మంచి మొబైల్ ఫోన్ వస్తే మూడు నెలల్లో వచ్చేస్తుంది మనకి నెట్ఫ్లిక్స్ వస్తే రెండు రోజుల్లో వచ్చేస్తుంది కానీ మనుషుల ఆలోచనలు ప్రజాస్వామ్యానికి వచ్చి మారటం వేరు కొన్ని సందర్భాల్లో సమయం పడుతుంది తరాలు కూడా పట్టచ్చు దిగాలు పడాల్సిన అవసరం లేదు వేగంగా జరిగితే సంతోషం ఆలస్యం అయితే దాన్ని సిద్ధపడి చేద్దాం మన తరం చేస్తే సంతోషం తర్వాత తరాన్ని తయారు చేద్దాం అంతే తప్ప నేనున్నప్పుడే జరగాలి నేనే అనుభవించాలి ఆ రకంగా ఆలోచిస్తే ప్రపంచంలో మౌలిక మార్పు రాదు కేవలం యుక్రెయిన్ మీద విజయం సాధ్యం అవుతుంది ఎన్నికల్లో గెలుపు సాధ్యం అవుతుంది ఓ పదవి సాధ్యం అవుతుంది మార్పు కాదు మార్పు అనేది మన మనస్తత్వాల్లో మన పనులు చేసే తీరులో సమాధి నిర్మాణంలో పరిపాలనా పద్ధతిలో జేపీ గారిని చూసి చాలామంది సివిల్ సర్వెంట్స్ తమ పదవులకు త్యాగం చేసుకొని రాజకీయాలకు వస్తారు రీసెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాజకీయాలకు ఎంటర్ అయ్యారు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి మీరు మంచి మనసుతో దూరదృష్టి కేవలం తాత్కాలిక ఎమోషన్తో కాకుండా ప్రజాజీవనంలోకి ఎవరు వచ్చినా కూడా మనం మనసార ఆహ్వానించాలి కథ నిర్ణయం కానీ దానికోసం చేసేటువంటి పోరాటం కానీ ప్రయత్నం కానీ ప్రవీణ్ని మనసారా అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ప్రవీణ్ణి నేను నిజంగా ఇలాంటి ప్రయత్నాలు మరింతరగాలి ఎందుకంటే ప్రవీణ్ చాలా దగాపడ్డ నేపథ్యం నుంచి వచ్చాడు చాలా కష్టపడ్డ నేపథ్యం నుంచి వచ్చాడు శతాబ్దాల పర్యంతం అణగారిన నేపథ్యం పుట్టుకతో వివక్ష వచ్చిన సమాజంలో వచ్చాడు తను సొంతంగా తన స్వశక్తితో కష్టంతో ఎదిగాడు ఈవేళ అబద్ధాలు చెప్పటంలా తాత్కాలికమైన తాళాలు చాలా ధైర్యంగా మన బతుకులు బాగుపడాలి కుల వివక్ష పోవాలి అంటే మంచి విద్య కావాలి మంచి ఆరోగ్యం కావాలి సంపాదించే శక్తి కావాలి మన మీద నిలబడాలని చెప్తున్నాడు ఆ సందేశం దేశానికి అవసరం ఆ సందేశం మీరు నేను చెప్పడం అవసరం అంతకంటే ముఖ్యంగా ఏ వర్గాల నుంచి అయితే ఏ వర్గాల్లో కష్టమో నష్టమో ఉందో శతాబ్దాల పర్యంతం ఆ వర్గాల నుంచి విశ్వసనీయత గల మనుషులు చెప్పాలి అలాంటి వాళ్ళు ఒకళ్ళు కాదు వందల మంది మళ్ళీ మళ్ళీ విశ్వసనీయతతో నిజమైన నమ్మకంతో చెప్పి ఈ ప్రజల మనసుల్ని మార్చాలి మనసుల్ని గెలవాలి ఈ దేశంలో మార్పిక నాంది పలకాలి